మర్యాదకు మారు పేరు మీరు పౌరుషంగా కూడా మాట్లాడరు మీకు చేతే కాదు పౌరుషంగా మాట్లాడడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి పచ్చటి కోనసీమలో రేపు ఈరోజు రాజకీయ చిచ్చు పెట్టారు అవునా కాదా ఎన్ని డ్రామాలు ఆడారు తమ్ముళ్ళు వీళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు అమలాపురం అభివృద్ధి ఆ రోజు బాలయోగి హయాంలో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యానాం విదుర్లంక బ్రిడ్జ్ గాని రైల్వే లైన్ గాని ఇప్పుడు నేను చూశాను ఆర్డీఓ ఆఫీసు పార్లమెంటు మించిన ఆర్డీఓ ఆఫీసు ఆ రోజులోనే డిజైన్ చేశాడు ఇప్పుడు వీళ్ళు కలెక్టరేట్ పెట్టారు ఆ కలెక్టరేట్ కూడా అప్పుడు కట్టిన బిల్డింగ్ అవునా కాదా మీరే ఆలోచించండి ఎస్పీ ఆఫీస్ కూడా అదే అప్పుడే బిల్డింగ్లు ఇవన్నీ కానీ ఈ ముఖ్యమంత్రి స్టిక్కర్ ముఖ్యమంత్రి రంగుల ముఖ్యమంత్రి రంగుల మీద ఉండే ప్రేమ అభివృద్ధి పైన లేదు మొన్న ఏంటి ఆ డ్రామా కొత్త పేరు పెట్టడానికి అంబేద్కర్ పేరు పెట్టడానికి ఎందుకు ఆ డ్రామాలు ఆడావు కడాన ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మొత్తం డిస్కనెక్ట్ చేసి కొన్ని వందల మంది పైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతున్నారు నేను అడుగుతున్నా దళితుల పైన ప్రేమ లేదు దళితుల ప్రేమ ఉంది కాబట్టి అమలాపురం ఎంపీని స్పీకర్ స్థానంలో కూర్చుని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ఇదే అమలాపురంలో మంత్రిని గోడ కుర్చీ పిచ్చారు మీరు అవునా కాదా అంటే మీకు దళితులంటే లెక్క లేదు ఇదే జిల్లాలో పాత జిల్లాలో ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోండి ఏదైనా ఉంటే 10 రూపాయలు పారేస్తానుడు ప్రాణం విలువ 10 రూపాయలు ఏం తమ్ముళ్ళు మీరు చూశారా అని అడుగుతున్నా ఈరోజు ఎవరికైనా సరే దళితులకు 1 రూపాయి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో 27 ప్రత్యేకమైన కార్యక్రమాలు మీకు పెట్టాం ఆర్థికంగా పైకి తీసుకొచ్చాం సబ్ ప్లాన్ పెట్టాం ఉన్నాయా ఇప్పుడు అవన్నీ ఇచ్చాడా ఈరోజు ఏమైనా 5 ఏళ్ళు అయిపోయింది ఇంటికి పోతున్నాడు ఎక్స్పైరీ డేట్ కూడా వచ్చేసింది ఇంకా అయిపోయింది టైం కూడా బ్యాకప్ చేసుకొని ఎక్కడికి పోతాడో తెలియదు నాకు ఈ సైకో ఎక్కడికి పోతాడో ఎవరికి తెలియదు ఆ స్టేజ్ దగ్గరకు వచ్చింది ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలుగా చీకటి పాలన నేను అడుగుతున్నా ఇక్కడ మీరందరు కానీ ఆనందంగా ఉంటే మీ అందరి జీవితాల్లో వెలుగొచ్చుంటే నేనేం మాట్లాడను మీ జీవితాల్లో వెలుగొచ్చిందా అని అడుగుతున్నా జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగా లేవంటే చేతుల పైకి ఎత్తండి ఒక ఆడబిడ్డను చూసుకుంటే నిత్యావసర వస్తువుల ధరలు బాధుడే బాధుడు ఇంకా బాధతానే ఉన్నాడు ఈ పెద్ద మనిషి సైకో ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితులు మీరున్నారా అన్ని ప్రియమైపోయినాయా లేదా నూనె ప్రియమైందా లేదా బియ్యం ధరలు పెరిగాయా లేదా చక్కెర కూడా చేదయిందా లేదా ఏమమ్మా ఎట్లా వంట చేస్తున్నారో అయితే నాకైతే అర్థం కావడంలా ఇంకో పక్క పన్నులే పన్నులు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయి పెరిగాయా లేదా ఎన్నిసార్లు పెరిగాయి ఎన్నిసార్లు పెంచారు 8 సార్లు పెంచారు నేను అడుగుతున్నా 14-19 కరెంటు ఛార్జీలు పెంచానా ఏమమ్మా పెంచానా కరెంటు ఛార్జీలు కరెంట్ ఇచ్చానా లేదా
ఇప్పుడు కరెంట్ వస్తా ఉందా? రాత్రుల్లో కరెంట్ రాదు, దోమలే దోమలు. రాని కరెంటుకు కరెంట్ రేట్లు మాత్రం బాధుడే బాధుడు. ఏమమ్మా 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 700, 800, 1000 రూపాయలు అయిపోయింది. 1000 రూపాయల కరెంట్ ఎంత అయింది? 4000, 5000 అయిపోయింది. ఏంటి బాధ? దేనికి కారణం? ఒక అవినీతి ముఖ్యమంత్రి సైకో నిర్ణయాల వల్ల భారం మీ మీద పడింది. నేను మళ్ళా హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ వస్తానే కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా. మీకు ఆ నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. నా పరిపాలన చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చేస్తానని నమ్మకం ఉంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి సాధ్యమని. సైకో జగన్ మోహన్ రెడ్డి రావయ్య ఇక్కడ చూడవయ్య అమలాపురంలో చెప్తున్నారు, జన సునామీ. ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఏంటి బాధ నేను అడుగుతున్నా. ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, పాపం రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటారు. శారీరకంగా బాధలు మర్చిపోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైంది సైకోకి. ఏం చేసినా మీరు భరిస్తారనే ఉద్దేశంతో ఏం తమ్ముళ్ళు దానిపైన కూడా బాధుడే బాధుడు. రేట్లు పెంచాడా లేదా? ఏమమ్మా మీకేం చెప్పాడు ఎలక్షన్ల ముందు మద్యపాన నిషేధం పెడతా అన్నాడా? ఇప్పుడు మీ తాలిబోట్లు చంపేస్తున్నాడా? మగవాళ్ళందరినీ తాగించి అనారోగ్యం పాలు చేసి కడాన్ని ఇంటికి భారంగా చేస్తున్నాడా లేదా తల్లి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక పక్క మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటున్నానంటే ఎక్కడైనా సరే ఆన్లైన్ లో పేమెంట్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ కమలాపురం ఉంది, ఒక తోపుడు బండి ఉంది, అక్కడ గూగుల్ పే ఉంది. ఉందా లేదా? బ్రాంచ్ షాప్ లో ఉందా? ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఉందా? లేదంటే చేయి పైకి ఎత్తండి. మీకు కోపం రాదు, బాధ లేదు, ఎదిరించలేరు. ఈ సైకోకి అర్థమైంది. ప్రతిరోజు మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? చెత్త పన్ను పెంచాడా లేదా? చెత్త తీసాడా? ఏమైనా మార్పు ఉందా? ఎవరు కట్టించారు మీకు మరుగుదొడ్లు? లేనే కదా కట్టించింది. చెత్త పరిశుభ్రమైన గ్రామాలు పెట్టింది నేనే కదా. సిమెంట్ రోడ్లు వేసింది నేనే కదా. వీధి దీపాలు పెట్టించింది నేనే కదా. ఏం ఏమైనా ఒక్క పని అయిందమ్మా? ఒక్క రోడ్డుకు మట్టేశాడా అని అడుగుతున్నా. గోతులు తీశాడు రోడ్లన్నీ. ఆ గోతుల్లోనే వీళ్ళ పూడ్చాలా? మీరందరూ కలిసి పూడ్చడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే లెక్కలేనితనం, వ్యవస్థల్ని నాశనం చేశాడు. రోడ్లన్నీ కూడా గుంతలు పడితే 5 ఏళ్ళు చోద్యం చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి. నాకు కోపం వస్తా ఉంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది. ఆ రోడ్లు చూస్తూ ఉంటే, ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటే నరకం ఎక్కడుందో తెలియదు కానీ నరకాన్ని చూపించే పరిస్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇదే కాదు, ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ వ్యవస్థ ఉంది, ఎక్కడైనా ఒక్క లాకర్కైనా గ్రీస్ వేసాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తొవ్వాడా అని అడుగుతున్నా. పూడికలు తీశాడా అని అడుగుతున్నా. చివరి భూములకు నీళ్లు వస్తున్నాయని అడుగుతున్నా.
మరి ఎట్లా వ్యవస్థలన్నీ భ్రష్టుబట్టి చేశాడు. మామూలుగా ఏ వ్యక్తి అయినా వ్యవస్థలను నాశనం చేయకూడదు. ప్రభుత్వానికి మీరు ఇచ్చింది 5 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసే అధికారం మీరు ఇచ్చారా ఈ ముఖ్యమంత్రికి? రాష్ట్రం శాశ్వతం అవునా కాదా? సమాజం శాశ్వతం అవునా కాదా? అలాంటి సమాజానికి నష్టం జరిగే విధంగా ఇతను ప్రవర్తించి అందరి జీవితాల్లో నరకాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అదే నా బాధ, నా ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క మనకందరికి, ఇంకో పక్క ఇసుక. నిన్న మొన్న నేను చూస్తున్నా తమ్ముళ్ళు, ఆ ఇసుక మీద ఇసుకాసురులు తయారయ్యారు. ఈ రాష్ట్రంలో గోదావరి నదిలో ఇసుకంతా దోచుకుని గుట్టల గుట్టలుగా పేర్చి ఒక్కొక్క లారీలో 40 టన్నులు పంపించి ఇసుక దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. అదే నా బాధ. ఒక్కొక్క టన్ను మీరు చూస్తే 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే దేవుడు మనకు సహజ వనరుల కింద ఇసుక ఇస్తే ఈ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఆ ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒకే జొన్నవాడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళా, దినానికి 400 లారీలు 10,000 టన్నులు ఇసుక విశాఖపట్నం ఇతర నగరాలకు వెళ్ళిపోతా ఉంది. నేను అడిగినప్పుడు బాధ కలిగింది. ఎవరని అడిగా? అక్కడ ఒక చిల్లర జగ్గిరెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యేగా, మొత్తం ఊడ్చి దోచేస్తున్నాడు. అంటే మీరు ప్రజాప్రతినిధులకు ఓటేసింది మీకు సేవ చేయడానికా లేకుంటే మిమ్మల్ని షేవ్ చేయడానికని అడుగుతున్నా. ఎక్కడికెక్కడ గుండు కొట్టి చేస్తున్నారు తమ్ముళ్ళు. కడాన రిషికొండ లాంటి కొండ కూడా గుండు కొడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు, మనమందరం ఆరాధించే కలియుగ దైవం. అక్కడ పులులుంటే చిరుతలుంటే మనిషికి ఒక కర్ర ఇస్తాడంట. అంటే మీరు పోయేది దేవుణ్ణి చూడడానికి కాదు. దేనికి పోతారు? పులుల్ని చంపడానికి పోతున్నారు అవునా కాదా? ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇది చేత అయిన ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మళ్ళా జస్టిఫికేషన్, వీడి దగ్గర కర్ర ఉంటే పులి పారిపోతుందంట. అంటే పాత రోజులు మన ఊర్లో అంతే కదా, అడవి జంతువులు వస్తే ఇంటికొక కర్ర పెట్టుకొని తరవాలి. ఇప్పుడు వాడక కాదు, మీరు ఇంటికొక కర్ర పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని తరమాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేస్తామని. పరిపాలన అనేది దోచుకోవడం కాదు, పరిపాలన సేవ చేయడం పరిపాలన. అన్ని ఇప్పుడు అంటాడు మాట్లాడితే రేపు జరిగే ఎన్నికలు పేదవాడికి పెత్తందారికి పోరాటం అంట. ఎంత ఆరాటమయ్యా ఈయనకు, పేదవాళ్ళని దోచేశాడు. ఇంకా మిగిలింది ఒకటే మీ గోచ. రేపు మళ్ళా ఇతనే వస్తే గోచి కూడా మిగలదు మనకు, అవునా కాదా అని అడుగుతున్నా.